మంచి మంచి రెసిపీస్ కోసం చెరీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుజ్జీ రెసిపీ తీసుకొచ్చాను. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు దీన్ని వద్దనకుండా ఉండలేరు, అంత బాగుంటుంది. నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు. వెజిటేరియన్ డిషెస్లో ఇది ఒక అద్భుతం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని చిటపట్లాడించుకోండి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత 1 నుంచి 2 ఉల్లిపాయలని చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలను యాడ్ చేసుకుని వీటిని బాగా మిక్స్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 నుంచి 3 మిరపకాయలని చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తూ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు 2 టమాటాలని చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాను. టమాటాలను యాడ్ చేసుకుని 1-2 నిమిషాలు మిక్స్ చేసుకోండి. 1 క్యాప్సికమ్ని చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాను. 1 చిన్న క్యారెట్ని చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని 1-5 నిమిషాలు వెజిటేబుల్ లైట్గా కుక్ అయ్యేంత వరకు, అలాగే టమాటా మెత్తబడే వరకు కుక్ చేయాలి. వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1-2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా మరియు తగినంత సాల్ట్. ఇవన్నీ యాడ్ చేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాలు బాగా కుక్ చేయాలి. వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత ఇప్పుడు 2 గుడ్లను పలగొట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్, ప్యూర్లీ వెజిటేరియనే కావాలి అంటే స్కిప్ చేయండి. మనం రెగ్యులర్గా ఎగ్ బుజ్జి చేసేటప్పుడు ఎలా స్క్రాంబుల్ చేస్తామో అలా స్క్రాంబుల్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలా 5 నిమిషాలు కుక్ చేయండి. ఇప్పుడు తురుముకున్న పనీర్ని యాడ్ చేసుకోవాలి. 200 గ్రామ్స్ పనీర్ క్యూబ్ని నేను తురుముకుని యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా మన వెజిటేబుల్స్ మరియు ఎగ్స్ వీటన్నిటితో కూడా బాగా మిక్స్ చేస్తూ 5 మినిట్స్ పాటు కుక్ చేయండి. 5 నిమిషాలు బాగా కుక్ చేస్తే ఆల్మోస్ట్ మన పనీర్ బుజ్జి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా చిన్నగా తరుక్కున్న కొత్తిమీరని 2 టేబుల్ స్పూన్ దీనిపైన చిలకరించుకుని వీటిని మరలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇక సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పనీర్ బుజ్జి చాలా బాగా వస్తుందండి. దీన్ని మెయిన్ డిష్లో తీసుకోవచ్చు, సైడ్ డిష్లో తీసుకోవచ్చు, రైస్లో తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఎలా తీసుకున్నా సరే దాని కాంబినేషన్లో ఈ పనీర్ బుజ్జి అనేది అద్దరిపోతుంది. మరి ట్రై చేస్తారు కదా? వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెరీ షెఫ్ సైనింగ్ ఆఫ్.